నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎర్రమట్టి దిబ్బలు నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది, అంటే తెలుగుదేశం వాళ్ళే దాన్ని కబ్జా పెట్టారు, దాన్ని పవన్ కళ్యాణ్ ఆపడానికి వెళ్ళారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఈ భూ కబ్జా విషయం? యా, మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్లో పర్యావరణం అనేది ఒక మేజర్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడైనా మనం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా నాకు పర్యావరణం అంటే ఇష్టం, నాకు పర్యావరణాన్ని మనం కాపాడాలి అని చాలాసార్లు స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. రెండోది శాఖ కూడా అందుకనే ఆయన పర్యావరణ శాఖ కూడా తీసుకున్నాడు. 5 శాఖల్లో ఒకటి పర్యావరణ, అటవీ, పర్యావరణ ఇవన్నీ కలిపి ఒక శాఖ. సో జనసేనలో బొలిశెట్టి సత్యనారాయణ, ఆయన నోటెడ్ పర్యావరణ వేత్త, అంటే పర్యావరణ ఉద్యమకారుడు. ఆయన దేశంలో కొంతమందితో కలిసి ముఖ్యంగా అర్బనైజేషన్ మీద ఆయన ఎక్కువ పనిచేస్తుంటాడు. సో ఆయన ఇంతకుముందు కూడా అమరావతి మీద కూడా ఆయన ట్వీట్ చేశాడు, అమరావతి ఇప్పుడున్న ప్రాంతంలో డెవలప్ చేయకండి, గుంటూరుకి ఎగువన చేయండి, ఇది ఎందుకంటే కృష్ణానదికి ఇరువైపులా 2.5 కిలోమీటర్ల దూరంలో ఏమి కూడా చేయకూడదు అనేది ఆయన ట్వీట్ చేశాడు అప్పుడు కూడా. సో ఆయన ముందు నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అంటే వాళ్ళు అర్బనైజేషన్ ఎలా ఉండాలి, సిటీస్ ఎలా ఉండాలి అనేది ఎన్విరాన్మెంటల్ యాంగిల్. ఎన్విరాన్మెంట్ అంటే నథింగ్ బట్ అదేదో మనిషికి సంబంధం లేని విషయం కాదు. చాలామంది ఎన్విరాన్మెంట్ అంటే అదేదో ప్రకృతి, దాన్ని కాపాడడం ఏంద్రా అని అనుకుంటారు. ఎన్విరాన్మెంట్ అంటే మన జీవితంలో ఒక భాగమే. మనం అదేదో వృక్షో రక్షితి రక్షిత అని టీటీడీ వాళ్ళు పెడుతుంటారు. వృక్షాలని మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా మన కోసమే. మన ఇప్పుడు ఇమ్మీడియట్ ప్రయోజనాల కోసం చేస్తే ఇంకొన్ని రోజుల తర్వాత ప్రకృతి అనేది ఒక నేచురల్గా ఏర్పడిందా అని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. కొన్ని డిస్టర్బ్ చేయకుండా అసలు జరగదు. అసలే డిస్టర్బ్ చేయకుండా మనిషి బతకలేడు. ఈవెన్ ఆదిమ కాలంలో కూడా కొంతవరకు వాడికి కుదిరినంత వరకు అడవుల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు బతుకుంటారు. కానీ ఒక గ్రీడ్ పెరిగిపోయింది ఇప్పుడు మనకి, ఎంతైనా సరిపోదు కాబట్టి విపరీతంగా మనం ప్రకృతి వనరుల్ని దోచుకోవడం అనేది మొదలైంది. సో దీనివల్ల వచ్చే డిస్టర్బెన్స్ ఫ్యూచర్ జనరేషన్లకి ఎటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ అన్నీ కూడా అవసరం లే, ఒక 5-6 ఏళ్ళలోనే మార్పులు వచ్చేస్తున్నాయి. ఒక నగరంలో ఉండే నదుల్ని లేకపోతే కాలువల్ని చెరువుల్ని మనం కానీ డిస్టర్బ్ చేసి ఆక్యుపై చేసుకుంటే ఇమ్మీడియట్ ఫలితమే కనబడుతుంది. నెక్స్ట్ ఇయరే వర్షాలకి మొత్తం గందరగోళం అయిపోతుంది ఆ నగరం. సో ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో మా ఫ్రెండ్ ఒక ఆమె రీసెర్చ్ చేసింది, 8,000 చెరువులు ఉన్నాయంట ఒకప్పుడు, ఇవాళ 500 చెరువులు ఉన్నాయి. అంటే మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు. సో దానివల్ల వాటర్ మనకి నిల్వ లేకపోవడం వల్ల మొన్ననే చూసాం కదా బెంగళూరులో వాటర్ క్రైసిస్ ఎలా ఉందో. సో ఇలాంటి క్రైసిస్ మొత్తం ఇంకొక 30 ఏళ్లలో దేశవ్యాప్తంగా వాటర్ క్రైసిస్ రాబోతుంది, వాటర్ యుద్ధాలు రాబోతున్నాయనే చెప్తున్నారు. అలాగా ప్రకృతిని కాపాడడం అనేది వెరీ ఇంపార్టెంట్. రాయాంగిల్లో బొలిశెట్టి శ్రీనివాస్ రీసెంట్గా అమరావతి తర్వాత రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే ఎర్రమట్టి దెబ్బలు ఆక్రమణలకు గురవుతున్నాయి. తెలుగుదేశం పీరియడ్లో కూడా, గతంలో వైసీపీ పీరియడ్లో ఆక్రమణలకు గురైనాయి, ఇప్పుడు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని ట్వీట్ పెట్టాడు. దాంతో ఒకసారిగా తెలుగుదేశం యంత్రాంగం కదిలింది. అంటే ఇది పవన్ కళ్యాణే పెట్టించాడు ఆయన దగ్గర, ఆయన డైరెక్ట్గా రంగంలోకి రాకుండా. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎన్విరాన్మెంటల్ శాఖ ఆయనది కాబట్టి, పర్యావరణ శాఖ, ఆయన ఇట్లాంటివి ఆయన బాధ్యత వహించాలి. కానీ ఆయన డైరెక్ట్గా వస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, మనం కూటమిలో ఉన్నాం కాబట్టి అని ఆయన ఇండైరెక్ట్గా బొలిశెట్టి ద్వారా చేయిస్తున్నాడనే ఒక ఇదైతే వచ్చింది. అసలు ఏంటి ఎర్రమట్టి దెబ్బలు, వాటిని ఎందుకు పరిరక్షించాలి అనుకున్నప్పుడు, ఎర్రమట్టి దెబ్బలు అంటే యాక్చువల్ మట్టి కాదు, అవి శాండ్, ఎర్ర ఇసుక దెబ్బలని పిలవాలి. కానీ అలవాటుగా అది ఎర్రమట్టి దెబ్బలు అని అంటున్నారు. రెడ్ శాండ్ హిల్స్ అంటారు వాటిని. ఇవి ప్రొఫెసర్ రాజశేఖర్ అని ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఆయన రీసెర్చ్ చేశారు, ఆయన దీని మీద రాశారు కూడా. ఆయన ఏం చెప్తున్నారంటే ఇవి ఏర్పడి దాదాపు 18,000 లేదా 20,000 ఏళ్లకు ముందు ఏర్పడినాయని చెప్తున్నారు. సో 20,000 సంవత్సరాలకు ముందు అప్పుడేంటంటే లాస్ట్ గ్లాసియర్ పీరియడ్ అంటారు. గ్లాసియర్ పీరియడ్ అంటే మంచుతో భూభాగం అంతా కప్పబడిపోయి ఉంటుంది అన్నమాట, దాన్ని గ్లాసియర్ పీరియడ్ అంటే. ఇది చివరి గ్లాసియర్ పీరియడ్. ఆ టైంలో సముద్రం గడ్డకట్టింది. సముద్రం గడ్డకట్టిన తర్వాత కరగడం మొదలుపెట్టింది. ఆ కరుగుతున్నప్పుడు గాలులు ఇచ్చాయి.
ఆ గాలులకి ఆ సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక లేచి వచ్చి దూరంగా పడింది. ఆ పడింది మేటలైనాయి, అలా ఏర్పడ్డాయి ఇవి అనేది ఆయన చెప్తున్నాడు రీసెర్చ్ చేసి. సో ఇవి ఎందుకు ప్రత్యేకం అంటే, ఇది నేచురల్గా ఇలాంటి దెబ్బలు దక్షిణ ఆసియాలో, సౌత్ ఏషియాలో ఓన్లీ 3 చోట్లే ఉన్నాయి. ఒకటేమో మన విశాఖపట్నం నుంచి భీమునిపట్నం పోయే దారిలో 20 కిలోమీటర్లు విశాఖపట్నానికి, ఇవి ఈ మనం చెప్పుకుంటున్న ఎర్రమట్టి దెబ్బలు. ఇది కాకుండా తమిళనాడులో పేరి అనే ఒక ప్రాంతంలో టెర్రీ దెబ్బలు అంటారు వాటిని, అవి తమిళనాడులో ఉన్నాయి. అయితే తమిళనాడులో ఏంటంటే సముద్రానికి అవి కొంత దూరంగా ఉండడం వల్ల అవి అంత పాపులర్ కాలేదు. ఇదేంటంటే సముద్రానికి మధ్యలో రోడ్డు మాత్రం అడ్డం, పక్కనే ఉంటుంది ఈ దెబ్బలు. సో అందువల్ల ఇవి పాపులర్ అయినాయి. మూడవది శ్రీలంకలో ఉంది. ఈ మూడు మాత్రమే దక్షిణ ఆసియాలో ఉన్నాయి. అందువల్ల ఈ దెబ్బల్ని 2012లో మన దేశానికి సంబంధించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు, అంటే భౌగోళిక దీన్ని సర్వే చేసి ప్రిజర్వ్ చేసే సంస్థ, ఈ సర్వే నేషనల్ జియో హెరిటేజ్ మోన్యుమెంట్గా దీన్ని డిక్లేర్ చేసింది. మనకి ఇలాగ నేషనల్ జియోగ్రఫికల్ హెరిటేజ్ మోన్యుమెంట్స్ ఇండియాలో 34 ఉన్నాయి. అందులో ఇది ఒకటి అన్నమాట, అంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. కడపలో ఒకటి ఉంది, మంగంపేట గనులు అంటారు అక్కడ, తిరుమల ఏరియాలో 2 ఉన్నాయి ఇట్లాంటి హెరిటేజ్ మోన్యుమెంట్స్. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4-5 కూడా లేవు, అందులో ఇది ఒకటి అన్నమాట ఈ 34 మోన్యుమెంట్స్లో. సో ఈ మొత్తం ఎర్రమట్టి దిబ్బలు దాదాపు 1200 ఎకరాల్లో ఉంటుంది. అందులో 292 ఎకరాల్ని ప్రధానంగా ఈ మోన్యుమెంట్గా డిక్లేర్ చేసింది జిఎస్ఐ, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో అందువల్ల దీన్ని మనం ఒక హెరిటేజ్గా కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా యూరప్ దేశాల్లో, సో మన ఇల్లు కూడా మనం కొట్టేయడానికి కానీ దాన్ని రెనోవేట్ చేయడానికి కానీ పర్మిషన్ ఉండదు. నీ ఇల్లు ఎలా ఉంటే అలాగే ఉండాలి. దాని మీద నేను ఇది కట్టేసి అపార్ట్మెంట్ కడతా అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అది హెరిటేజ్, దీని కింద ఉంచేస్తారు అలాగా. సో అటువంటి రూల్స్ అక్కడ ఉంటాయి, హెరిటేజ్ని అంత కాపాడుకోవాలని. మన వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మధ్య మా ఫ్రెండ్ బుద్ధిజం మీద రీసెర్చ్ చేశాడు, తల్లావదుల శశికుమార్ అని, ద వీల్ అనే బుక్ రాశాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే, చాలా చోట్ల తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ బుద్ధిస్టు సైట్లు ఉండే ఇటుకల్ని తీసుకెళ్ళి బాత్రూములు కట్టుకున్నారంట. సో అది మన పరిస్థితి. సో ఇక్కడ అంటే బుద్ధిస్టు సైటు, దాన్ని ప్రిజర్వ్ చేయాలి, అది ఏం లేదు. దానివల్ల మనకి ఉపయోగం ఉంటే తీసుకెళ్ళిపోవడం, అటువంటి కల్చర్ మనకి ఎక్కువగా ఉందన్నమాట. సో దీన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే, ఇది గత కొంతకాలంగా ఆక్యుపేషన్కి గురవుతుంది, దీన్ని మెల్లమెల్లగా తవ్వేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది వైసీపీ, తెలుగుదేశం అనేమి లేదు, ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది. ఎందుకంటే ఏ రకమైన వనరులు ఉన్నా కూడా వాటిని దోచుకోవడం అనేది రాజకీయ నాయకుల పని. లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంతంత ఖర్చులు ఎక్కడి నుంచి పెడతారు, ఎన్నికలలో ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ప్రజల నుంచి లాగాల్సిందే కదా వాళ్ళు. సో అందువల్ల అట్లాగే పార్టీ ఫండ్స్ ఇస్తారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. మనం చూసాము మొన్న ఎన్నికల్లో ఒక్కొక్కరు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎంపీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఆ 100 కోట్లు అంటే అతను ఇంకొక 200-300 కోట్లైనా ఆయన పీరియడ్లో మినిమం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టింది రావాలి, మళ్ళీ నెక్స్ట్ పెట్టడానికి కూడా సంపాదించుకుంటాడు, ఎందుకన్నా మంచిదని రిజర్వ్ ఫండ్ కూడా పెట్టుకుంటాడు. కాబట్టి అందుకనే మనకి ఎవరికి చూసినా 1000 కోట్లు సంపాదన అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ. సక్రమ మార్గంలో అయితే చాలా ఏళ్ళు పడుతుంది కదా, అంత క్విక్గా మనీ రాదు కదా. సో అందుకని ప్రతి కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా, అది హెరిటేజా లేకపోతే బుద్ధిస్ట్ సైటా, ఏమి అవసరం లేదు. దీంట్లో డబ్బులు ఉందా లేదా అనేది కావాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో ఇదే పని చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే వీళ్ళు మొదలుపెట్టారు, ఆల్రెడీ జేసీబీలు ఉన్నాయి. మన దీంతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా దీని మీద కదిలాడో, అప్పుడు తెలుగుదేశం యంత్రాంగం కూడా కదలాల్సి వచ్చింది. గంటా శ్రీనివాసరావు అక్కడికి పరుగులెత్తాడని చెప్తున్నారు. జాయింట్ కలెక్టర్ జేసీ మయూర్ అని ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళేసరికే జేసీబీలు ఉన్నాయంట అక్కడ. సో ఆయన గట్టిగా అందరిని నచ్చాడు, ఇప్పుడు జేసీబీలు ఉంటే మీరు ఎందుకు సీజ్ చేయట్లేదని. సో అవి కళ్ళ ముందే, మీడియా కళ్ళ ముందే ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, కొంతమంది ఏమో లారీలు గీరీలు తరలించారు, ముందుగానే వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోయి ఉంటుంది కదా,
మన వాళ్ళు వస్తున్నారు మీరు తరలించండి బాబు మళ్ళీ ఇబ్బంది అని అలాగే వాళ్ళు ఖాళీ చేశారు. కానీ కొన్ని జేసీబీలు అక్కడే ఉండిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే అక్కడ భీమినిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ అని ఒకటి కడుతున్నారు. దాన్ని ఆ బిల్డింగ్ సంబంధించి కూడా ఆక్యుపేషన్ అని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు పనులు అన్నీ ఆపారని చెప్తున్నారు. ఆపి దీని మీద విచారణ జరుపుతామని గంటా శ్రీనివాసరావు నిన్న అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వల్ల ఇది కొంత మేలు జరుగుతుందేమో అన్న హోప్ అయితే వస్తుంది. కనీసం ఎన్విరాన్మెంట్ని పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేయడానికి తన ఇనిషియేషన్ ఏమన్నా తీసుకుంటాడా అనేది చూడాలి. ఇంకా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ప్రాబ్లం ఏంటంటే తను నమ్మిన అది కొంత చేయాలి, అట్లని తెలుగుదేశంలోకి యాంటీ కాకుండా ఉండాలి. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనా ఇది దీన్ని ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో ఇటువంటి ఒక చారిత్రక మూనుమెంట్ని ఆయన రక్షించడానికి పూనుకున్నందుకు అది తెలుగుదేశంలోనే వైసీపీలో ఎవరు చేసినా అది కబ్జానే కాబట్టి తను కొంత ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.